లాస్ట్ మంత్ 28th రోజు శ్రీనివాస్ అని చెప్పి అతను వెహికల్ పని వస్తుంటే హెచ్పీ పెట్రోల్ పంప్ దగ్గర వేరే వెహికల్ అతను వచ్చి ఇతన్ని గుద్దుతుంటే రైట్ కాలుకి ఇంజురీ అయింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో సర్టిఫికేట్ తీసుకోవడం కోసము ఆ తర్వాత టైప్ వర్క్ దానికి డబ్బులు కావాల్సింటాయి ఖర్చు అవుతాయి ముందు ఒక 20,000 ఇవ్వండి అని చెప్పి వాళ్ళ కొడుకు ప్రశాంత్ అనే అతని ఫోర్త్ నాడు అతను డబ్బులు డిమాండ్ చేసినాడు విక్టిమ్ అతన్ని. అయితే ఇతను మా దగ్గర ఆశ్రయించి కంప్లైంట్ చేసినాడు. అతని డిమాండ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇవాళ 20,000 అడిగింది 10,000 తగ్గించినాడు బార్గెన్లో. ఆ 10,000 ఇవాళ తెచ్చి ఇవ్వమని చెప్పినాడు. ఇవ్వడానికి వచ్చినప్పుడు టోపీ తీసి టోపీ కింద పెట్టండి అని చెప్పి అక్కడ పెట్టించి తీసుకున్నాడు. రైట్ హ్యాండెడ్గా దొరికినాడు పోలీస్ స్టేషన్లోనే అతని సీట్ దగ్గర అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ కేఎస్ రోడ్ యాక్సిడెంట్ కేసు 885/2021 337 కేసు. అందులో ఇతను విక్టిమ్ కొడుకు కంప్లైంట్. దాంట్లో మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాలా టైప్ ఖర్చులు అయితే వేరే ఖర్చులు ఉంటాయి అని చెప్పి 20,000 అడిగి బార్గెన్ చేసి 10,000 తగ్గించి వాళ్ళు తీసుకుంటూ దొరికినాడు. అంటే యాక్సిడెంట్ చేసిన అతను మన దగ్గర రాలేదు. అంటే ఇతను విక్టిమ్ ఎవరైతే ఉన్నాడో ఇతను చెప్పడం అతను కూడా అడిగి తీసుకున్నారు అన్నట్టు అంటున్నాడు. కానీ అతను మన దగ్గర రాలేదు, అది కన్ఫర్మ్ కాలేదు. వెరిఫై చేస్తాం. దీంట్లో సిటీ రేంజ్ 2 ఆఫీసర్స్ డిఎస్పి ఇన్స్పెక్టర్స్ అందరం హైదరాబాద్ సిటీ రేంజ్ ఏసీపీ ఆఫీస్ అందరం ఇతను ఒక్కడే క్లియర్ అతను కూడా అతనే మాట్లాడినాడు అతనే యాక్సెప్ట్ చేసినాడు.